మహాఘటం మృద్ఘటం నేను చెప్పుకున్నా ఇది మట్టే కదండి ఇది మట్టి కనుకనే మట్టిలో నుంచి వచ్చిన వాటన్నిటిని పీకు తింటున్నాం మనం అన్నం పప్పులు కూరలు అన్నీ పీకు తింటున్నాం ఆఖరికి మట్టి కూడా సహిస్తుంది తిను 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 ఎంతకాలం తింటావు తిను ఒకరోజు మొత్తం నేను పీకు తింటానంట ప్రాణం పోయిన తర్వాత పడిపోయావు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది మట్టి మొత్తం పీకేస్తుంది కాబట్టి ఇది మట్టి కుండే కదా ఇది కూడా అందంగా తయారు చేశాడు ఎవరు ఆ కుమ్మరివాడు మాయావి వాడే కుమ్మరి సరే ఈ కుండకు కూడా చిల్లులు పెట్టాడు అతను ఈ కుండకు కూడా చిల్లులు పెట్టాడు పంచ జ్ఞానేంద్రియాలు చూడండి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం అయితే ఇక్కడ నానా ఛిద్రం అన్నారు కదా అంటే రకరకాల ఛిద్రాలు అని ఒక అర్థం నానా అంటే చాలా ఛిద్రాలని ఇంకొక అర్థం రెండు తీసుకుందాం కన్ను అనే ఛిద్రం కంటే ముక్కు అనే ఛిద్రం వేరు ముక్కు అనే ఛిద్రం కంటే నోరు అనే ఛిద్రం వేరు దీనికంటే ఈ ఛిద్రం వేరు దీనికంటే ఈ చర్మం వేరు ఈ చర్మంలో కూడా ప్రతి వెంట్రుక క్రింద కన్నం ఉంటుంది పోర్స్ స్కిన్ పోర్స్ అంటారు అర్థమైందా ఎన్ని ఛిద్రాలు పెట్టాడో పెట్టి ఏం చేస్తున్నాడు దీంట్లో దీపం పెట్టాడు నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీపం ఆ దీపం ఎలా ఉంది ప్రభాభాస్వరం అది ప్రకాశిస్తుంది చైతన్యం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ ఉపమానంలో ఇంకొకటి వాడలేదు అంతేగాని ఉపమానంలో చెప్పలేదు అనుకోకండి ఉపమానం కొంతవరకే ఉంటుంది అర్థమైందా ఏమిట్రా నువ్వు గాడిద అని అన్నావు అనుకోండి నాకు నాలుగు కాళ్ళు లేవండి తోక లేదండి నా మూతిల పొడుగ్గా లేదండి అని చెప్తావా అక్కడ నువ్వు గాడిదవి అని అన్నావు అంటే నాలుగు కాళ్ళు ఉండాలి తోక ఉండాలని కాదు అక్కడ ఉపమానం అంటే గుణాలనైనా ఉపమానంగా చూడొచ్చు రూపాలనైనా ఉపమానంగా పోల్చవచ్చు అంటే ఉపమానం చెప్పినప్పుడు గుణమైనా అక్కడ పోల్చబడుతుంది రూపమైనా పోల్చబడుతుంది లేదు క్రియ అయినా పోల్చబడుతుంది వీడు పనిచేస్తున్నాడు అనుకోండి యుద్ధులా పనిచేస్తాడండి అంటే అక్కడేంటి క్రియ ఆ క్రియ వాడు చేసే క్రియలన్నీ కూడా యుద్ధులా కష్టపడతాడండి ఇక్కడ ఉపమానం ఏంటంటే ఆ కుండకి రకరకాల చిల్లులు పెట్టబడి అందులో దీపం బట్టి పట్టుకెళ్తున్నాం కదా ఆ దీపపు కాంతి బయటపడి వాడికి మార్గాన్ని చూపిస్తుంది అంతవరకే ఉపమానం కానీ ఇక్కడ మనకు ఆ ఉపమానాన్ని ఇంకొద్దిగా ఎక్సర్సైజ్ చేసి లోపలికి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కుండ కదా మట్టి కుండ వాడు తయారు చేశాడు ఇందులో దీపం పెట్టాడు ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది అది ప్రకాశించబట్టే ఉదయం అవ్వగానే నేను అనేవాడు లేస్తున్నాడు వాడు లేచి ఏం చేస్తున్నాడు అంటే ఆత్మ ప్రకాశాన్ని అందుకుని శుభ్రంగా ఆ చైతన్య స్ఫూర్తిని వాడు పొంది శరీరంలో ప్రతి అణువు దాన్ని వ్యాపింపజేసుకుని వాడేంటి స్ఫూర్తితో లేస్తున్నాడు ఇలాగ కళ్ళు తెరిచి చూస్తున్నాడు చూసి ఇప్పుడు కళ్ళు అనేటువంటి ఛిద్రంతో వాడేంటంటే బయటికి వెళ్ళి రూపాలన్నింటినీ చూస్తున్నాడు ముక్కు అనే ఛిద్రం గుండా బయటికి వెళ్ళి వాడు వాసనలన్నీ తీసుకుంటున్నాడు చెవి అనే ఛిద్రం గుండా బయటికి వెళ్ళి శబ్దాలని గ్రహిస్తున్నాడు నోరు అనే ఛిద్రాన్ని ఉపయోగించుకుని రుచులన్నింటినీ తీసుకుంటున్నాడు చర్మం అనే ఛిద్రాలు ఉన్నాయి కదా చర్మానికి ఈ ఛిద్రాల ద్వారా స్పర్శలన్నీ గ్రహిస్తున్నాడు చల్లనిది వెచ్చనిది ఈ చల్లగా ఉంది వెచ్చగా ఉంది ఏంటి కళ్ళు చెప్తుందా ముక్కు చెప్తుందా ఏం చెప్తుంది చర్మం కాబట్టి శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి ఐదు విషయాలు బయట ఉన్నాయి దానికి ఇంద్రియాలు ఇక్కడున్నాయి కానీ ఇంద్రియాలు స్వయం జడం గోళకాలు నిజంగా ఇవే చూడ కళ్ళు చూడడం కంటికి ధర్మం ముక్కు వాసన పిలిచడం ముక్కుకు ధర్మం అనుకోండి ధర్మాలు వాటివే కానీ అవి స్వయం శక్తి వాటికే ఉంటే మనం పడుకున్నప్పుడు కూడా కళ్ళు చూసేస్తుండాలి ముక్కు వాసన పిలిచాలి చర్మం అన్నీ తెలుసుకోవాలి అవేం తెలియబడట్లేదు కారణం వాటికి ఆ శక్తి లేదు ఆ శక్తి ఎవరిది మనోబుద్ధులది మనోబుద్ధి మేలుకుంటే కానీ వీటికి శక్తి రాదు మనోబుద్ధులకి శక్తి స్వయంగా ఉందా లేదు అవి పడిపోయినప్పుడు జడమైపోతున్నాయి మరి దేనిదా శక్తి ఆత్మశక్తి ఆత్మచైతన్యం దా శక్తి ఆ శక్తిని మనోబుద్ధులు మేలుకొని తీసుకుని అది మొత్తం వ్యాపింపజేసి ఇప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే బయటికి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి వెళ్ళి అదిగో దాన్ని చూసి చెప్తున్నాయి అనమాట ఇది విని వినికిడి జ్ఞానం దృష్టి జ్ఞానం వాసన జ్ఞానం
ఘ్రాణ జ్ఞానం, అలాగనే రసజ్ఞానం, స్పర్శ జ్ఞానం ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసండి, ఇంకోటి బయటికి ఇంద్రియాలు వెళ్ళి గ్రహించడమే కాకుండా వాటిని మళ్ళీ తీసుకుని వచ్చి లోపల తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు నన్ను చూశారు, దేంతో చూశారు? చక్షురా, చక్షుషా, కళ్ళతోటి చూశారు. కళ్ళతో చూసి ఊరుకున్నారా? లేదు, నా రూపాన్ని మళ్ళీ మీరు లోపలికి తీసుకెళ్ళి పెడుతున్నారు. మంచి పాట విన్నారనుకోండి, వినేసి అక్కడ అయిపోతుందా? లేదా ఆ పాట ఏమైపోతుంది? లోపలికి వస్తుంది. మంచి వాసన ఒకటి, సుగంధం, అబ్బా ఈ అగరబత్తి ఎక్కడి నుంచండి? చూడండి, ఆ వాసన లోపల స్ఫురిస్తుంది. అంటే బయటికి ఇంద్రియాలు వెళ్ళి విషయాల్ని సేకరించుకుని వాటిని తీసుకొచ్చి లోపల ప్రకాశింపజేస్తున్నాయి. బాగా చూడండి, ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఏ చైతన్య స్ఫూర్తితోనైతే ఇంద్రియాలు చేతనవంతంగా మారి బయటికెళ్ళి ఆయా విషయాల్ని పొంది మళ్ళీ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయా విషయాల్ని మనస్సులో స్ఫురిస్తూ మనం దాన్ని చూస్తున్నామో, ఆ చూడడానికి కూడా చైతన్య స్ఫూర్తే ఆధారం. బయటికి వెళ్ళడానికి చైతన్య స్ఫూర్తే ఆధారం, లోపల మళ్ళీ ఆ విషయాలన్నీ ప్రకాశించడానికి ఆత్మ చైతన్యమే ఆధారం. అవునా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అని అంటున్నారు. అసలు బాగా చూడండి, ఆ తినడం అనేది నోరు చేసింది, కానీ నేను తింటున్నాను అనేది ఎవరు అంటున్నారండి? లోపల మనసు అంటుంది. కానీ నిజానికి తినగలిగిన శక్తి నోటికి లేదు, నేను తింటున్నాను అని అనగలిగే శక్తి మనస్సుకి లేదు. అసలు శక్తి దేనిది? నానిది.